హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్ ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంతర్జాతీయ సంఘటనలు అనేది ఒక సిలబస్ లో పార్ట్ గానే ఉంటుంది సో అందువల్ల వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది సో ఆ ఇంపార్టెన్స్ ని దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడు ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో మార్చ్ యొక్క అంతర్జాతీయ సంఘటనలో ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ ద్వారా నేర్చుకుందాము సో టు బిగిన్ విత్ ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది నాటో దట్ ఈస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ ఏ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మిలిటరీ అండ్ ఎకానమిక్ అలయన్స్ ఇది రాజకీయ సైనిక మరియు ఆర్థిక అండ్ వాషింగ్టన్ ఇది వాషింగ్టన్ ఒప్పందం ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ లో స్థాపించబడింది ఆప్షన్ ఇస్ నాటోస్ మెయిన్ టు ప్రొవైడ్స్ కలెక్టివ్ సెక్యూరిటీ అగేన్స్ట్ ది సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా సామూహిక భద్రత కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం ఆప్షన్ డి ఆల్ ది కంట్రీస్ విత్ సరౌండ్ బ్లాక్ సిఆర్ఎస్ మెంబర్స్ నల్ల సముద్రం చుట్టూ ఉన్న అన్ని దేశాలు కూడా ఈ నాటోలో సభ్యులు సో ఆన్సర్ ఏంటండి ఇది పొలిటికల్ ఎకానమిక్ మిలిటరీ అండ్ ఎకానమిక్ అలయన్సా కాదు ఇది ఎకానమిక్ అలయన్స్ కానే కాదు నాటో ఇస్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ అండ్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ నైన్ అండర్ దిస్ వాషింగ్టన్ ట్రేటీ అండ్ అన్ని అన్ని దేశాల్లో చుట్టుముట్టి ఉన్నది నల్ల సముద్రం చుట్టుముట్టి ఉన్నవారు దీని సభ్యులా సో ఇప్పుడు ఇది ఆన్సర్ చేయాలంటే మనకి బ్లాక్ సీని సరౌండ్ అయి ఉన్న కంట్రీస్ చూడాలి ఏంటంటే ఉక్రెయిన్ రష్యా జార్జియా టర్కీ బల్గేరియా రోమానియా సో ఈ సిక్స్ కంట్రీస్ కూడా బ్లాక్ సీని సరౌండ్ అయి ఉన్నాయి మనకి క్వశ్చన్ లో ఈ బ్లాక్ సీని సరౌండ్ అయి ఉన్న అన్ని కంట్రీస్ కూడా నాటో మెంబర్స్ అన్నారు కాదు కదా మనకి ఉక్రెయిన్ నాటో మెంబర్ కాదు రష్యా నాటో మెంబర్ కాదు సో ఇది రాంగ్ ఇది రాంగ్ ఇది రాంగ్ ఇది రాంగ్ సో ఆన్సర్ ఇస్ సి ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇట్స్ మెయిన్ టు ప్రొవైడ్ కలెక్టివ్ సెక్యూరిటీ అగేన్స్ దిస్ సోవియట్ యూనియన్ దెన్ టు ది సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది మెంబర్స్ ఆఫ్ నాటో నాటో సభ్యులకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆల్ ద త్రీ బాల్టిక్ స్టేట్స్ ఆర్ ఇట్స్ మెంబర్స్ మొత్తం మూడు బాల్టిక్ రాష్ట్రాలు కూడా దీని యొక్క సభ్యులు ఆల్ ద నేషన్ సరౌండింగ్ బాల్టిక్ సిఆర్ సిఆర్ఎస్ మెంబర్స్ బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా వీరి యొక్క సభ్యులు ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ద మెంబర్షిప్ బికెమ్ థర్టీ టూ విత్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ న్యూ ఆరిస్ ట్వంటీ ట్వంటీ టూ నాటికి స్వీడన్ సభ్యత్వం స్వీడన్ తో సభ్యత్వం థర్టీ టూ కి చేరుకుంది మరియు స్వీడన్ మరియు ఫిన్లాండ్ రెండు కొత్తగా చేరడం వల్ల వీరి యొక్క సభ్యత్వం థర్టీ టూ కి చేరుకుంది అండ్ ఆప్షన్ డి ఇస్ మన్ ఆఫ్ ది ఎబో సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ త్రీ బాల్టిక్ స్టేట్స్ దట్ ఈస్ లాత్వియా ఎస్టోనియా లిత్వానియా ఈ మూడు కూడా ఈ నాటో యొక్క సభ్యులే అండ్ ఆల్ ది నేషన్ సరౌండింగ్ బాల్టిక్స్ ఏ కాదండి సో దీని గురించి తెలియాలంటే మనకి బాల్టిక్స్ ఏంటి చుట్టుముట్టి ఉన్న నేషన్స్ దేశాలు ఏంటో తెలియాలి ఏంటంటే నార్వే స్వీడన్ ఫిన్లాండ్ రష్యా ఎస్టోనియా లాత్వియా లిత్వానియా ఈ మూడు కూడా బాల్టిక్ స్టేట్స్ అంటారు సో ఇవి వీటి యొక్క సభ్యులే నెక్స్ట్ రష్యా నెక్స్ట్ పోలాండ్ జర్మనీ డెన్మార్క్ సో ఇందులో ఏవి ఇవ్వండి నాటోనేషన్స్ నార్వే నాటో నేషన్ స్వీడన్ ఫిన్లాండ్ ఇవి దరఖాస్తు పెట్టుకున్నాయి కానీ వీటి యొక్క సభ్యత్వం ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు ప్రాసెస్ అనేది నడుస్తుంది సో ఇవి ఇంకా కాలేదు నాటోల సభ్యులు కాలేదు రష్యా ఎలాగో కాదు ఇస్టోనియన్ లాథియో లిత్వేనియా మెంబర్సే పోలాండ్ మెంబరే జర్మనీ మెంబరే డెన్మార్క్ కూడా నాటో యొక్క మెంబరే సో అన్ని నేషన్స్ కావండి ఇవి మాత్రమే నార్వే ఇస్టోనియా లాత్వియా లిత్వేనియా పోలండ్ జర్మనీ అండ్ డెన్మార్క్ అవి మాత్రమే నాటో యొక్క సభ్యులు అండ్ ట్వంటీ ట్వంటీ టూ వీటి యొక్క సభ్యత్వం వచ్చేసి థర్టీ టూ కాదండి ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ టూ వరకు వీటి యొక్క నాటో యొక్క సభ్యత్వం వచ్చేసి థర్టీ మెంబర్స్ మాత్రమే స్వీడన్ అండ్ ఫిన్లాండ్ ఇంకా చేరలేదు చేరుతున్నామని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారు బట్ దానికి ఇంకా టైం పడుతుంది ఇప్పటి వరకు అయితే ఇవి ఇంకా మెంబర్స్ అవ్వలేదు సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఆన్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ దెన్ మూవింగ్ టు ది థర్డ్ క్వశ్చన్ సెలెక్ట్ ది కరెక్ట్ వన్ రిగార్డింగ్ నాటో నాటో కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇట్స్ మెయిన్ హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాన్స్ ఇన్ బెల్జియం ప్రధాన కార్యాలయం బెల్జియం లోని మోన్స్ లో ఉంది సెకండ్ ఆప్షన్ ఇస్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బ్రెజిల్స్ బెల్జియం సైనిక ప్రధాన కార్యాలయం బెల్జియం లోని బ్రెజిల్స్ లో ఉంది ఇట్స్ ప్రొటెక్షన్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు సివిల్ వార్స్ ఆర్ ఇంటర్నల్ కుప్స్ దీని రక్షిత అంతర్ దీని రక్షణ అంతర్యుద్ధాలు లేదా అంతర్గత తిరుగుబాట్లకు విస్తరించదు సో ఆప్షన్స్ ఆర్ బోత్ వన్ అండ్ టూ ఓన్లీ త్రీ ఆల్ ఆఫ్ ది అబో అండ్ నైన్ సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బిఈ ది కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ ఓన్లీ త్రీ ఇట్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ లోకేటెడ్ ఇన్ బ్రజిల్స్ ఇంటర్చేంజ్ అయ్యాయండి దీని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మోన్స్ అండ్ దీన్ని గుర్తుంచుకోండి నాటో యొక్క రక్షణ అనేది మన దేశంలో వారి యొక్క సొంత అంటే సివిల్ వార్స్ లేదా ఇంటర్నల్ కూప్స్ జరిగినప్పుడు నాటో అనేది రాదు ఆ సమయంలో నాటో అనేది రాదు ఎక్స్టర్నల్ గా ఏదైనా దేశం దండెత్తి లేదా దేశం యుద్ధానికి వస్తే మాత్రమే అప్పుడు మాత్రమే నాటో అనేది వస్తుంది సో ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ సో నాటో గురించి మూడు ప్రశ్నలు చేర్చడానికి గల కారణం నాటో అనేది న్యూస్ లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ మూవింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్ దట్ ఇస్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ఓఎస్సీఈ దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరో ఐరో ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ యూరోప్ కి సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరోప్ కి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇట్ హాస్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్ స్టేట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇండియా ఈస్ ఎ మెంబర్ ఇట్ వాస్ ఫార్మ్ కౌంటర్ టు నాటో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్టీ సెవెన్ సభ్య దేశాలు ఉన్నాయి భారతదేశం దీని యొక్క సభ్యుడు ఇది నాటో కౌంటర్ గా ఏర్పడింది ఆప్షన్ సార్ ఆప్షన్

ఇది ఒక కౌంటర్ గా ఏర్పడిన ఆర్గనైజేషన్ కాదు నాటోకి కౌంటర్ గా ఏర్పడిన ఆర్గనైజేషన్ వచ్చేసి కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ సో దీని గురించి మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ లేదా జనవరి కరెంట్ అఫేర్స్ లో చూసాము సో ఆన్సర్ ఈస్ ది నన్ ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ దెన్ మూవింగ్ టు ది ఫిఫ్త్ క్వశ్చన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ఆఫ్ అమెరికా దట్ ఇస్ కౌంటరింగ్ త్రూ ఇది లో చట్టం ద్వారా అమెరికా విరోధులను ఎదుర్కోవడానికి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ ఏ ఇట్ ఇంపోజెస్ శాంక్షన్స్ ఆన్ చైనా రష్యా అండ్ ఇరాన్ ఇది చైనా రష్యా మరియు ఇరాన్ల పైన ఆంక్షలు విధిస్తుంది ఆప్షన్ బి ఇట్ ఇంపోజెస్ శాంక్షన్స్ ఆన్ చైనా రష్యా ఇరాన్ అండ్ సౌత్ కొరియా ఇది చైనా రష్యా ఇరాన్ మరియు దక్షిణ కొరియా ఆంక్షలు విధిస్తుంది ఆప్షన్ చైనా రష్యా ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఇది చైనా రష్యా ఇరాన్ మరియు ఉత్తర కొరియాల పైన ఆంక్షలు విధిస్తుంది అండ్ ఆప్షన్ డి ఇస్ ఇది ఇంపోజ్ శాంక్షన్స్ రష్యా ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఇది రష్యా ఇరాన్ మరియు నార్త్ కొరియా పైనే ఆంక్షలు విధిస్తుంది సో వాట్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఈ కాడ్స అనేది ఈ త్రీ కంట్రీస్ రష్యా ఇరాన్ అండ్ నార్త్ కొరియా పైనే ఆంక్షలను విధిస్తుంది గుర్తుంచుకోండి చైనాకి యుఎస్కి ఇప్పుడు మధ్య జరుగుతుంది కదా సో అందుకనే చైనా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఏమో అనుకోకండి లేదంటే రష్యా ఇరాన్ మరియు నార్త్ కొరియా ఈ మూడు దేశాల ఇది శాంక్షన్స్ విధిస్తుంది ఇప్పటి వరకు ఈ కాట్సా అనేది సో మూవింగ్ టు ది సిక్స్త్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కుడ్ బి ది రీజన్స్ ఫర్ శ్రీలంక క్రైసిస్ కింది వాటిలో శ్రీలంక సంక్షోభానికి కారణం ఏది ఫస్ట్ వన్ గ్లోబల్ ఫైనాన్స్ క్రైసెస్ టూ ౌసండ్ ఫారెక్స్ రిజర్వ్ గ్లోబల్ ఫినాన్షియల్ టూ థౌసండ్ ఎయిట్ ఇది ఫారెక్స్ నిల్వలను హరించుకుపోయింది డెట్ ట్రాండ్ డిప్లొమేసీ ఆఫ్ చైనా చైనా యొక్క రుణ ఉచ్చు ఈస్టర్ బాంబ్లాస్టింగ్ టూ థౌజండ్ నైన్ ఈస్టర్ బాంబు పేరు టూ థౌసండ్ నైన్ వార్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్ యుద్ధం పేరుట ద్రవ్యోల్బణం అలాగే నేషనల్ లా టు బ్యాండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ ఫార్మింగ్ వ్యవసాయంలో రసాయన ఎరువులను నిషే నిషేధించడానికి తెచ్చిన యొక్క జాతీయ చట్టం వాట్ ఆర్ ఆప్షన్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ వన్ టూ ఫోర్ ఫైవ్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్ డి ఇవన్నీ కూడా మనకి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రావడానికి కారణమే ఒక విధంగా ఈ టూ థౌజండ్ ఎయిట్ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి శ్రీలంకలో ఫినాన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గాయి అలాగే డెప్ ట్రాప్ డిప్లొమేసీ ఆఫ్ చైనా ఈ చైనా ఒక రుణం వచ్చు దౌత్యం ద్వారా ఇది చైనాకి హంబం హంబన్ కోర్ట్ ఇచ్చింది కదండి నైన్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా ఈ డెప్ ట్రాప్ అంటే వాటి యొక్క లోన్స్ ని తీర్చుకోలేకనే ఈ హమ్మన్ పోర్ట్ ని చైనాకి ఇచ్చేసింది సో దాని వల్ల శ్రీలంకలో రెవెన్యూ అనేది పోయింది ఇది కూడా ఒక కారణమే అండ్ ఈస్టర్ బాంబ్లస్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలా అనుకుంటున్నారా అసలు దీ ఈ బాంబేలు అవ్వడం వల్ల అప్పటి నుంచి టూరిస్ట్ అనేది తగ్గిపోయారు సో శ్రీలంకకి టూరిజం నుంచి చాలా వరకు రెవెన్యూ వస్తుంది ఇది జరగడం వల్ల టూరిజం సెక్టర్ అనేది చాలా తగ్గిపోయింది సో దాని వల్ల రెవెన్యూస్ రాలేదు అండ్ వార్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్ ఇది అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి అలాగే నేషనల్ ఆర్ టు బ్యాన్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ ఫార్మింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏకతాటిగా ఒక్కసారిగా బ్యాన్ చేశారు ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ని ఎందుకని ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయడానికి ఇది మంచిగానే తీసుకొచ్చారు బట్ దీని రిజల్ట్ ఏమైందంటే సడన్ గా మొత్తం అన్ని బ్యాన్ చేయడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా కాస్ట్లీ అక్కడ ఉన్న రైతులు అనేది దానికి తట్టుకోలేకపోయారు సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది సో దానివల్ల రెవెన్యూ అంత తగ్గిపోయింది సో దానివల్ల సో ఇవన్నీ కూడా ఒక రకంగా శ్రీలంక శ్రీలంక యొక్క ఆర్థిక సంక్షోభానికి కారణాలే సో మూవింగ్ టు ది సెవెంత్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్ జాయింట్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ కింది వాటిలో భారతదేశం మరియు జపాన్ మధ్య ఉమ్మడి వ్యాయామాలు ఏవి ఫస్ట్ వన్ యుద్ధి జిమ్మెక్స్ అండ్ షెన్యు మిద్దన్స్ ఆర్ ఆప్షన్స్ వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ అండ్ ఆల్ ఆఫ్ ది ఏబోర్ సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ ఆప్షన్స్ టూ త్రీ ఫోర్ ఈ యుద్ధ అభ్యాస్ అనేది యుఎస్ ఇంకా ఇండియాకి మధ్య జరిగే డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ ధర్మా గార్డియన్ అనేది ఆర్మీకి సంబంధించింది ఈ జిమిక్స్ అనేది నావికి సంబంధించింది షిన్యు మైత్రి అనేది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది సో ఇవి మూవ్ కూడా జపాన్ ఇండియా మధ్యలో జరిగే డిఫెన్స్ ఎక్సర్‌సైజెస్ ధర్మా గార్డియన్ జిమిక్స్ అండ్ షిన్యు మైత్రి ఈ యుద్ధ అభ్యాస అనేది యుఎస్ ఇంకా ఇండియాకి మధ్యలో జరిగింది సో మనకి మీకు ఈ యొక్క యుద్ధ అభ్యాస అనేది యుఎస్ మరియు ఇండియాకి జరిగింది అని తెలిస్తే సో ఈ ఆప్షన్ ఎక్కడంటే అన్నిటిలో కూడా వన్ ఉంది ఇవి ఏవి తెలియలేకపోయినా కూడా దీన్ని ఎలిమినేట్ చేస్తే మీరు ఆన్సర్కి వచ్చేయచ్చు నెక్స్ట్ కమింగ్ టు ది ఎయిత్ క్వశ్చన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ దిస్ ఆర్టిక్ కౌన్సిల్ ఆర్టిక్ కౌన్సిల్ కి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎయిట్ ఆర్టిక్ స్టేట్స్ త్రూ ఒటావా డిక్లరేషన్ ఇన్ నైన్టీన్ ఇది ఒటావా డిక్లరేషన్ నైన్టీన్ ద్వారా ఎయిట్ ఆర్టిక్ రాష్ట్రాలతో స్థాపించబడింది ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ దిస్ కౌన్సిల్ ఈ కౌన్సిల్ లో భారతదేశం ఒక సభ్యులు ఇట్ డస్ నాట్ ప్రొహిబిట్ కమర్షియల్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ది ఆర్టిక్ ఇది అంటార్క్టికాలోని వనరుల్లో వాణిజ్య దోపిడీని నిషేధించదు ఆప్షన్స్ ఆర్ ఆప్షన్స్ వన్ టూ త్రీ సారీ ఆప్షన్స్ వన్ అండ్ టూ వన్ నైన్ త్రీ ఆల్ ఆఫ్ ది ఏవో అండ్ నన్ ఆఫ్ ది ఏవో సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్స్ ఏ ఆల్ ఆఫ్ ది ఏవో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే ఈ ఆర్టిక్ కౌన్సిల్ అనేది ఎయిట్ ఆర్క్టిక్ స్టేట్స్ ఏంటంటే నార్వే స్వీడెన్ ఫిన్లాండ్ కెనడా ఐస్లాండ్ డెన్మార్క్ అండ్ యుఎస్ అండ్ యూకే సో ఈ ఎయిట్ స్టేట్స్ కూడా ఇవన్నీ కూడా ఆర్టిక్ స్టేట్స్ ఈ ఎయిట్ కూడా నైన్టీన్ నైన్టీ ఫిఫ్వా డిక్లరేషన్ ద్వారా ఆర్టిక్ కౌన్సిల్ ని ప్రారంభించారు దీంట్లో మన ఇండియా కూడా సభ్యురే ఎలాంటి అబ్జర్వర్ స్టేటస్ లా నెక్స్ట్ ఇది డస్ నాట్ ప్రోహిబిట్ ఇది ఆర్టిక్ లో వనరులను ఎక్స్ప్లోయిటేషన్ అంటే వనరుల దోపిడీని ఇదేమి నిషేధించదు కానీ ఇక్కడ ఏదైనా మిలిటరీ ఎక్సర్సైజెస్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ అవి జరగాలంటే అవి నిషేధిస్తుంది అంటే ఈ ఆర్టిక్ ని అనేది పీస్ఫుల్ గా యూజ్ చేయడం కోసమే ఈ ఆర్టిక్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబడింది దెన్ మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీసెర్చ్ స్టేషన్ బై ఇండియా ఇన్ ది ఆర్కిటిక్ రీజియన్ ఇయర్ ఇట్ ఈస్ ఆర్కిక్ రీజియన్ కింది మాటలో ఏ పరిశోధన కేంద్రాలను ఆర్కిటిక్ ప్రాంతంలో మన భారతదేశం స్థాపించింది ఆప్షన్ ఏ భారతి దక్షిణ గంగోత్రి మైత్రి అండ్ హిమాద్రి సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ హిమాత్రి అనేది ఆర్టిక్ ప్రాంతంలో మన భారతదేశం యొక్క రీసెర్చ్ స్టేషన్ మరి ఇవి మూడు ఇవేమో అంటార్టికా రీజియన్ లో అంటార్టికా ప్రాంతంలో మన భారతదేశం యొక్క రీసెర్చ్ స్టేషన్ ఈ భారతి మైత్రి అనేవి ఇప్పుడు రెండు కరెంట్ గా వర్క్ చేస్తున్నాయండి ఇది ఫస్ట్ దక్షిణ గంగోత్రి అనేది ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ ఇండియా ఇన్ అంటార్క్టికా బట్ ఇది నైన్టీన్ నైన్టీలో లో డికమిషన్ చేయబడింది సో ఈ దక్షిణ గంగోత్రి కూడా అంటార్క్టికాలోనే ఒక రీసెర్చ్ స్టేషన్ భారతదేశం యొక్క రీసెర్చ్ స్టేషన్ బట్ ఇప్పుడు ఇది డికమిషన్ చేయబడింది ఇప్పుడు ప్రస్తుతం ఈ భారతి మరియు మైత్రి అనేవి రెండు మాత్రమే రెండు రీసెర్చ్ స్టేషన్ మాత్రమే అంటార్టికాలో కరెంట్ గా వర్క్ చేస్తున్నాయి ఈ హిమాత్రి అనేది భారతదేశం యొక్క ఆర్టిక్ ప్రాంతంలో రీసెర్చ్ స్టేషన్ సో ఇవి గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఆర్టిక్ లో ఒకటి హిమాత్రి ఈ భారతి మరియు మైత్రి అనేది అంటార్టికాలో దక్షిణ గంగోత్రి అనేది ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ అంటార్క్టికా అండ్ దట్ వాస్ డి కమిషన్ నైన్టీ అండ్ మూవింగ్ టు ది టెన్త్ క్వశ్చన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ దిస్ ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇట్ ఈస్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ఎకానమిక్ ఆర్గనైజేషన్ ఇది అంతర్ ప్రభుత్వ ఆర్థిక సంస్థ ఇండియా ఈస్ అంబర్ ఆఫ్ దిస్ ఓఇసిడి భారతదేశం సభ్యుడు ఇట్ హ్యాస్ థర్టీ మెంబర్ కంట్రీస్ ఇందులో థర్టీ సభ్య దేశాలు ఉన్నాయి ఆల్ ఆఫ్ ది ఎబో పైన ఉన్నవన్నీ కూడా కరెక్ట్ సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఈ ఓఈసిడి అనేది ఇంటర్ గవర్నమెంటల్ ఎకానమిక్ ఆర్గనైజేషన్ ఇది అంత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దీంట్లో ఇండియా అనేది మెంబర్ కాదు అండ్ ఇట్ హాస్ థర్టీ సిక్స్ మెంబర్ స్టేట్స్ నాట్ థర్టీ సో ఈ థర్టీ దేనికండి ఇది నాటోలో థర్టీ మెంబర్స్ ఉన్నారు దీంట్లో థర్టీ సిక్స్ మెంబర్ స్టేట్స్ ఉన్నారు అండ్ ఇండియా ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఓ ఇది సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ సో ఇదండి మార్చ్ మంత్ కి సంబంధించిన అంతర్జాతీయ ఈవెంట్స్ యొక్క ముఖ్యమైన ఎంసీక్యూస్ అండ్ కాన్సెప్ట్స్ సో విత్ దిస్ విల్ ఎండ్ ది సెషన్ హియర్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ